భారతీయ జనతా పార్టీకి ఒక్కసారిగా ఒక ఊపు వచ్చింది. నిన్నటి వరకు ఎంతో అంటే తెలంగాణలో చూసుకుంటే ఒక స్థానంలో మాత్రమే ఉంది, ఇప్పుడు రెండు స్థానాలు అయినాయి నిన్న ఓపీ ఎన్నికలతో, రెండు సీట్లు గెలుచుకుంది. సో ఈ ఊపు ఇలాగే కంటిన్యూ అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది. ఎందుకంటే ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో కూడా బలోపేతం కావాలి అనుకుంటుంది భారతీయ జనతా పార్టీ. ఇప్పటికే దూకుడు పెంచింది, ఎప్పుడైతే నాయకత్వ మార్పు తర్వాత ఒక ఘనమైన విజయాన్ని సాధించారో భారతీయ జనతా పార్టీ కూడా తను వెళ్ళే దారి సరైందే అనే ఆలోచనలో ఉంది అని చెప్పాలి. ఎందుకంటే అక్కడ పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ కుమార్ గారిని అపాయింట్మెంట్ చేసిన, ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ సోమ్ వీరాజు గారిని పార్టీ అధ్యక్షుడిని చేసిన, వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు, వాళ్ళు పెంచిన దూకుడు పార్టీకి కలిసి వస్తున్నాయి అనడానికి నిదర్శనం తాజాగా నిన్న జరిగిన ఎన్నికల ఫలితాలు, వచ్చిన రిజల్ట్ ఒక ఘనమైన ఫలితాన్ని అయితే సాధించింది భారతీయ జనతా పార్టీ. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అంతకు మించిన దూకుడుతో ముందుకు వెళ్తున్నారు అనే చెప్పాలి. ఎందుకంటే మొన్న అంతర్వేది రథం ఇష్యూ కానివ్వండి, తర్వాత విజయవాడ అమ్మవారి రథానికి సంబంధించి వెండి సింహాలు మాయమైన సందర్భంలో కానివ్వండి, అంటే ఎక్కువ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయాలు ఉన్నాయి అనే అంశాన్ని ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ తెర మీదకు తీసుకొచ్చిందో ఒక కొత్త ఆలోచన అయితే రేకెత్తించే ప్రయత్నం చేశారు ప్రజల్లో. ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఇటువంటి ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా అది అధికారంలో ఉన్న పార్టీకి రెఫరెండం అనుకోవాలో ఏమనుకోవాలో ఏదైనా అనుకున్నా సరే ఫలితం మాత్రం తారుమారైతే కనుక ఖచ్చితంగా వాళ్ళ ఆలోచన విధానాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేశారు అనేది రుజువు అవుద్ది. ఇప్పుడు అదే తేలింది దుబ్బాక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానాన్ని, అలాగే ఇన్నేళ్ళు వరుసగా పరిపాలిస్తున్న టీఆర్ఎస్ యొక్క విధానాలని కూడా ప్రజలు చాలా క్షుణ్ణంగా గమనించే ఈ తీర్పు ఇచ్చారు. అంతిమంగా అయితే భారతీయ జనతా పార్టీ విజయం సాధించిందని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఖచ్చితంగా అధికార పార్టీలనే టార్గెట్ చేయాలి అనే ఆలోచనలో ఉంది కాబట్టి వైసీపీని ఖచ్చితంగా కమలం పార్టీ ఇప్పుడు టార్గెట్ చేస్తుంది అనేది. ఒకవేళ కేంద్రంలో సపోర్ట్ ఉన్నా లేకపోయినా అది పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ మాత్రం సింగిల్గా బలోపేతం అవ్వాలి అని అనుకుంటుంది కాబట్టి, ఒకవేళ జనసేన మద్దతు ఉన్నా సరే తను ఇండివిజువల్గా అధికారంలోకి రావాలి అని అనుకుంటుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ కూటమి ఖచ్చితంగా వైసీపీని టార్గెట్ చేసి ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఒక రకంగా ఆ గెలుపు దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ గెలుపు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక హెచ్చరిక అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంటే ఒక అంత భారీ స్థాయిలో భారీ మెజార్టీతో ఎన్నికైన ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ కిందకి అంటే కోలదోయడం ఎంతవరకు సాధ్యమా కాదనేది పక్కన పెడితే ఖచ్చితంగా ప్రయత్నం అయితే చాలా గట్టిగానే ఉంటుంది అని అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.